మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో బైబిల్ సీక్రెట్స్ వీక్షకులందరికీ మా వందనాలు. పుట్టుకతోనే ఆడ లేదా మగ అనే లింగ నిర్ధారణ లేకుండా పుట్టిన థర్డ్ జెండర్ని హిజ్రాస్ అని, తెలుగులో నపుంసకులని అంటారు. వారిని గురించి ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకుందాం. ఇజ్రాయల్ ట్రైన్లో రోడ్డు ప్రక్కన చప్పట్లు కొట్టుకుంటూ డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. ఇజ్రాయల్ అని చూడగానే చాలామంది వెకిలుగా నవ్వుతారు. పొరపాటున కూడా నవ్వొద్దు, అది వారి శరీరంలో ఉన్న జన్యుపర లోపం. స్త్రీలో ఆడవారి తత్వం, పురుషులలో పురుషతత్వం ఉంటుంది, కానీ ఇజ్రాయలలో రెండూ కలిసి ఉంటుంది. మనస్సు ఒకటి చెప్తే శరీరం ఒకలా ఉంటుంది. వారి మనస్సు, ఆలోచన, వారి తత్వం అంత స్త్రీలా ఉంటే వారి శరీరం పురుషునిగా ఉంటుంది. వారి రూపం పురుష రూపమే కానీ హార్మోన్స్ అన్ని ఆడవారి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దాంతో మగ లేదా ఆడగా ఎలా బ్రతకాలో అర్థం కాక వారు అనుభవించే బాధ అంత ఇంత కాదు. ఈ బాధను భరించలేక బంధువులు, స్నేహితుల మాటలు తట్టుకోలేక ఇంట్లో నుండి పారిపోతారు. సమాజం వారిని అసహించి ఎంచుకోవడం, కుటుంబంలో వారికి స్థానం కూడా ఉండదు. అయితే నపుంసకత్వం అనేది ఒక జన్యుపర లోపమే తప్ప మరేమి కాదు. గ్రుడ్డితనం, అంగవైకల్యం ఎలాగో నపుంసకత్వం కూడా ఒక వైకల్యం. లింగ మార్పిడి చేసుకున్న ట్రాన్స్జెండర్స్ ని ఇజ్రాస్ అని పిలువరు. ఇజ్రాయల్ వేరు, హోమోసెక్సువల్స్ వేరు. థర్డ్ జెండర్ ట్రాన్స్జెండర్స్ కాకుండా లెస్బియన్స్, గేస్, బైసెక్సువల్స్ ఇలా చాలా రకాలుగా ఉన్నారు. వీరిని హోమోసెక్సువల్స్ అంటారు. ఈ హోమోసెక్సువల్స్ ని బైబిల్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, వారిని గురించి సపరేట్గా వీడియో చేస్తాం. ఇజ్రాయల్ గురించి చాలా మందిలో చాలా డౌట్స్ ఉన్నాయి. ముఖ్యంగా బైబిల్లో కొన్ని చోట్ల వారిని అంగీకరించినట్లు ఉంటే మరికొన్ని చోట్ల అంగీకరించలేదు. అసలు నపుంసకులు ఎన్ని రకాలుగా ఉన్నారు, వారిని బైబిల్ అంగీకరిస్తుందా? దేవుడు ఎందుకు ఇజ్రాయల్ గా సృష్టించాడు? అసలు ఈ సృష్టిలోకి నపుంసకులు ఎలా వచ్చారు? వారు పరలోక రాజ్యం వెళ్తారా లేదా? వీరిని ఆడవారిగా గుర్తించాలా లేక మగవారిగా గుర్తించాలా? బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడు అన్నింటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా మీకు ఒక రిక్వెస్ట్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా అనేకులకు షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఫ్యూచర్ లో ఇంకా అనేక వీడియోస్ ని మీ ముందుకు తీసుకురాగలుగుతాం. సైన్స్ ప్రకారంగా పుట్టుకతోనే నపుంసకులుగా ఎలా పుడుతున్నారో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా స్త్రీలోని అండ స్పామ్లో ఫలదీకరణం చెందినప్పుడు తల్లిలో XX క్రోమోజోమ్స్ ఉంటాయి, తండ్రిలో XY క్రోమోజోమ్స్ ఉంటాయి. వై క్రోమోజోమ్స్లో SRY అనే జీన్స్ ఉంటాయి. ఈ SRY జీన్స్ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. దీనివల్ల మేల్ సెక్స్ ఆర్గాన్ యొక్క స్ట్రక్చర్ తయారవుతుంది. అయితే కొన్నిసార్లు ఫలదీకరణం చెందిన అండంలోని XY క్రోమోజోమ్స్లో SRY జీన్స్ మిస్ అవుతాయి, లేదా అవి పనిచేయవు. SRY జీన్స్ లేకపోతే మేల్ సెక్స్ ఆర్గాన్ డెవలప్ అవ్వకుండా ఫీమేల్ సెక్స్ ఆర్గన్ డెవలప్ అవుతాయి. ఇక్కడ మేల్కి కావాల్సిన XY క్రోమోజోమ్స్ ఉన్నాయి, కానీ SRY జీన్స్ లేకపోవడం వల్ల మేల్ బాడీకి ఫీమేల్ బాడీ పార్ట్స్ ఏర్పడతాయి. అదేవిధంగా కొన్నిసార్లు ఫీమేల్ క్రోమోజోమ్స్ అయినా XX క్రోమోజోమ్స్లో కూడా SRY జీన్స్ ఉండవచ్చు. ఇక్కడ ఫీమేల్ బదులు మేల్ సెక్స్ ఆర్గన్స్ డెవలప్ అవుతాయి. జనరల్గా పిల్లలు పుట్టినప్పుడు వారి బాడీ పార్ట్స్ వల్ల మేల్ ఆర్ ఫీమేల్ అనేది డిసైడ్ చేస్తారు. మా కొడుకు పుట్టాడు, కూతురు పుట్టిందని చెప్పుకుంటారు, కానీ బయోలాజికల్గా అబ్బాయిలాగా అమ్మాయిలాగా కనిపించినంత మాత్రాన మనం ఒకరి జెండర్ని డిసైడ్ చేయలేం. కాలం గడిచే కొద్దీ వారిలో ఫీలింగ్స్ అనేవి డెవలప్ అవుతాయి. వారు మెల్లిగా ట్రాన్స్జెండర్స్గా మారిపోతారు. బయోలాజికల్గా అబ్బాయిగా పుడతారు, కానీ వారి ఆలోచనలన్నీ అమ్మాయిగా ఉంటాయి. గర్భంలోని శిశువు అన్ని అవయవాలు ఏర్పడి సంపూర్తిగా ఎదిగేటప్పుడు బిడ్డకు చెవి పూర్తిగా ఏర్పడలేదంటే బిడ్డ పుట్టిన తర్వాత అన్ని బాగానే పనిచేస్తాయి, కానీ చెవులు మాత్రం పనిచేయవు. కారణం జన్యులోపం. ఆ బిడ్డ అన్ని విధాలా పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ చెవులు వినిపించవు. అలాగే నపుంసకులలో కేవలం అదొక జన్యుపర లోపమే తప్ప వారు కూడా అందరిలాగే మనుషులు. వారు స్త్రీ మరియు పురుషులు కావచ్చు, ఈ రెండు కోవలకు చెందిన వారు కావచ్చు. వారిలో ఆత్మ ఉంటుంది. నపుంసకుల గురించి బైబిల్లో ఏం రాయబడింది ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 19:12 చూస్తే మూడు రకాల నపుంసకులు ఉన్నారని దేవుడు చెప్పాడు. ఒకటి తల్లి గర్భం నుండి బై బర్త్ నపుంసకులుగా పుట్టిన వారు, రెండవది మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన వారు, మూడవది పరలోక రాజ్యం నిమిత్తం తమకు తామే నపుంసకులుగా చేసుకున్నవారు. దేవుడు ఆదాము అవ్వను స్త్రీ పురుషునిగా చేశాడు, కానీ మధ్య రకాన్ని చేయలేదు. అయితే ఈ మధ్య రకం ఎలా వచ్చింది? నిజానికి దేవుడు సృష్టిని పర్ఫెక్ట్ గా సృష్టించి ఏదేను తోటలో ఆదాము అవ్వని స్త్రీ పురుషునిగా ఏ లోపం లేకుండా చేశాడు. ఈ సృష్టిలోని చెట్లు, పక్షులు, జంతువులు, జలచలరాశులు అన్నీ మేల్ అండ్ ఫీమేల్ గా ఉంటాయి. దాని ద్వారానే అభివృద్ధి అయి సృష్టి అంతా నిండించబడింది. మొక్కలకు ప్రాణం మాత్రమే ఉంటుంది, జంతువులకు ప్రాణం శరీరం ఉంటుంది. అందుకే
జంతువులు నడవడం తినడం అన్ని చేస్తాయి. మనుషులకు ప్రాణం శరీరం ఆత్మ కూడా ఉంటుంది. దేవుడు ఆదామును చేసి నాసికరంధ్రంలో జీవవాయువును ఊదగా జీవాత్మ అయ్యాడు. ఈ భూమి మీద పుట్టే ప్రతి ఒక్కరూ ఆదాము నుండి వచ్చిన వారే కాబట్టి ప్రతి మనిషికి ఆత్మ ఉంటుంది. ఈ నపుంసకులు అప్పుడు లేరు. అయితే ఆదాము అవ తినవద్దన్న పండు తినగానే దేవుని శాపానికి గురై తర్వాత లోకంలోనికి శాపం వచ్చి చెడు మొదలైంది. పాపం ఎంటర్ అవ్వడంతో అప్పటి వరకు లేని ముళ్ళు బయటకు వచ్చాయి. మనిషి శరీరం మలినమైంది. అప్పటి నుండి భూమి మనిషి శరీరం అన్ని శపించబడి జబ్బులు బయటకు వచ్చాయి. అవయవాల లోపంతో పుట్టడం అక్కడి నుండి స్టార్ట్ అయింది. మనిషి పాపంలో పడకముందు పాము మనిషి సింహం అన్ని కలిసే ఉండేవి. ప్రారంభములో అన్ని ఫ్రూట్ఫుల్ గానే ఉండేవి. తర్వాత శాపగ్రస్తమైనవి ఉత్పత్తి అయి ఆరోగ్యకరమైన దేహం నుండి రోగకరమైన బిడ్డలు రావడం ప్రారంభమయ్యారు. ఆరోగ్యకరమైన తల్లిదండ్రులకి నపుంసకులు పుడతారా? ఆరోగ్యకరమైన వారి నుండి కుంటివారు గ్రుడ్డివారు పుట్టినప్పుడు నపుంసకులు కూడా పుడతారు కదా. అయితే కీర్తనలు 68 ప్రకారం ఆడవారైనా మగవారైనా లేదా నపుంసకులైనా ఎవరైనా దేవుని బహుమానమే. కీర్తనలు 127:3 చూస్తే కుమారులు యెహోవా అనుగ్రహించు బహుమానమని ఉంది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో కుమారులని లేదు, చిల్డ్రన్స్ అని రాయబడింది. గర్భఫలం అంటే అందరు వస్తారు, అందులో నపుంసకులు కూడా వస్తారు. మరి దేవుడు ఎందుకు కొందరిని మంచివారుగా ఇంకొందరిని నపుంసకులుగా సృష్టించాడు? దేవ పుట్టుకతో ఇలాంటి వారిని పుట్టించావని అడిగే వారికి బైబిల్ సమాధానం 9:2 చూస్తే పుట్టుగ్రుడ్డివాడు కనిపిస్తాడు. యేసు ప్రభుని అక్కడ ఉన్నవారు కొందరు పుట్టుకతో గ్రుడ్డివానిగా పుట్టడానికి కారణం వీళ్ళ తల్లిదండ్రుల పాపమాన అడుగుతారు. దాంతో యేసుక్రీస్తు వారు ఇది ఎవరి పాపం కాదు, దీని ద్వారా దేవునికి మహిమ రావడానికి అని చెప్తాడు. ఈ రోజుల్లో చాలా మంది నపుంసకులు మారు మనసు పొంది దేవుని మహిమపరుస్తున్నారు. కొందరు దేవుని సేవ కూడా చేస్తున్నారు. కాబట్టి దేవుణ్ణి ప్రశ్నించేంత వారం మనం కాదు, అదంతా ఆయన ప్లాన్. ఇప్పటి వరకు పుట్టుకతో నపుంసకులుగా పుట్టిన వారిని చూసాం. ఇక రెండవది మనుషుల వల్ల నపుంసకులుగా మార్చబడ్డవారు. పూర్వం రాజుల అంతఃపురంలో రాజుల భార్యను కాపాడడానికి పురుషులను పెట్టేవారు. రాణుల ప్రొటెక్షన్ కోసం మగవారిని పంపిస్తే వ్యభిచార కార్యాలు జరుగుతాయని కొందరు అధికారులు ఆరోగ్యంగా ఉన్న పురుషులను బలవంతంగా లింగ మార్పిడి చేసి నపుంసకులుగా మార్చేసి రాణి దగ్గర పనిచేసే వారిగా అంతఃపురంలో కాపలు ఉండే సైనికులుగా ఉంచేవారు. అలా నపుంసకులుగా మార్చబడిన వారిలో దానియేలు ఒకరని చరిత్రకారులు చెప్తారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఆయన్ని బలవంతంగా నపుంసకుడిగా మార్చారని అంటారు. అలా మార్చబడ్డవారు దేవుని పరిచర్యలు కూడా వాడబడ్డారు. ఇలాంటి నపుంసకులని మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. ఎస్తేరు 1:11 7 నపుంసకుల పేర్లు కూడా వ్రాయబడ్డాయి. వారిని దేవుడు వాడుకున్నాడు. అంతేకాదు మనుషుల ద్వారా నపుంసకులుగా మార్చబడిన వారిని గూర్చి రాజుల గ్రంథంలో చూడొచ్చు. 2 Kings 20:18 చూస్తే రాజైన ఇజ్కియా దినాల్లో దేవుడు ఇజ్కియాకు 15 ఆయుష్ ఇచ్చాడు. అయితే కొన్ని సంవత్సరాలు అయ్యాక గర్వంతో దేవుని మహిమపరచడం మానేసి దేవునికి విరోధి అయ్యాడు. దాంతో 15 తర్వాత మీ శత్రువులు నీ దేశాన్ని నాశనం చేస్తారని, నీ సంతానం బబులోను రాజు చేతికి అప్పగింపబడి నపుంసకులుగా మార్చబడతారని దేవుడు ఇజ్కియాతో చెప్తాడు. అలా కొందరు రాజుల దగ్గర సెక్యూరిటీ గార్డుగా ఉండడానికి నపుంసకులుగా మార్చబడ్డారు. మూడవది దేవుని కొరకు తమ్ము తాము నపుంసకులుగా మార్చుకున్నవారు. కొందరు వివాహం చేసుకోకుండా కుటుంబానికి దూరంగా ఉంటూ దేవుని కొరకే జీవితాంతం సమర్పించుకుంటారు. తమ శరీర కోరికలను చంపుకొని పాపం చేసే అవకాశం ఉన్నా, అలాంటి సామర్థ్యం తమ శరీరంలో ఉన్నా కూడా వారు పాపం చేయకుండా శరీర కోరికలకు దూరంగా ఉంటూ నపుంసకులుగా ప్రభు కోసం జీవిస్తారు. ఇర్మియా దేవుని సన్నిధిలో ఉండి శరీర కోరికలు విడిచిపెట్టి నపుంసకునిగా మారిపోయాడు. దేవుని ద్వారా అనుగ్రహం పొందిన వారు మాత్రమే అలా జీవిస్తారు. వారు దేవుని ద్వారా ప్రతిఫలం పొందుకుంటారని బైబిల్లో చూడొచ్చు. అయితే వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఒకవేళ వద్దనుకుంటే అన్నింటినీ వదిలేసి జీవించాలి. అంతేకాని వివాహం వద్దని ఇష్టం ఉన్నట్లు జీవించొద్దు. కడవూపిరి వరకు నీతిగా దేవుని కోసం జీవించు. కొందరు ద్వితోపదేశ కాండంలోని వాక్యాన్ని బట్టి దేవుడు నపుంసకులను అంగీకరించలేదని, వారిని సంఘంలోకి అలో చేయలేదని అంటారు. అది నిజమేనా? ద్వితోపదేశ కాండ 23:1 ఎంతో క్లియర్ గా వారిని యెహోవా సన్నిధికి రావద్దని రాస్తే వారిని చర్చిలోకి ఏ విధంగా నడిపించాలని కొందరు అడుగుతారు.
పురాతన కాలంలో చాలా మంది నపుంసకులుగా చేయబడి అన్యుల గుడిలో దేవతలకు ప్రతిష్ఠించి వారిచే పూజలు చేయించేవారు, అందుకే వారికి ఇక్కడ స్థానం లేదన్నాడు. అలాంటి ఆచారాలు నా సన్నిధిలో ఉండవని చెప్పడం దేవుని ఉద్దేశం. అంతేకాని దేవునికి నపుంసకులంటే ఇష్టం లేక కాదు. వాక్యం చదివేటప్పుడు ఆ వాక్యం ఆ సందర్భం మొత్తం చూడాలి. ఆ వాక్యాన్ని పట్టుకుని నపుంసకులని దేవుడు ద్వేషిస్తున్నాడని అనొద్దు. దేవత గుడిలో ప్రతిష్ట చేయబడిన వారికి స్థానం లేదన్నాడు, అంతేకాని దేవుడు పక్షపాతి కాదు. అలా ఉంటే అపోస్తుల కార్యం 8:26 కందాకి అనే రాణి దగ్గర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఇథియోపియా నపుంసకుడు కనిపిస్తాడు. ఇతడు దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేం వస్తాడు. అంటే బహుశా బానిసగా అమ్మబడి మనుషుల వలన నపుంసకుడిగా చేయబడిన యూదుడై ఉండొచ్చు. దేవుడు పిలుప్పుని వెళ్ళి అతనికి సువార్త ప్రకటించమని చెప్తాడు. పిలుప్పు వెళ్ళి దేవుని గురించి చెప్పినప్పుడు ఆ నపుంసకుడు నమ్మి బాప్తిసం తీసుకున్నాడు. ఒకవేళ దేవునికి ఇష్టం లేకపోతే ఒక సేవకుని నపుంసకుని కొడుకు పంపిస్తాడా? ఆలోచించండి. నపుంసకులు పరలోకం వెళ్తారా వెళ్ళరా? కొందరు నపుంసకులు దేవుని రాజ్యానికి వారసులు కారని చెప్తారు, కానీ అది తప్పు. నపుంసకత్వం అనేది ఒక బలహీనత మాత్రమే. ప్రసంగి 12:7 చూస్తే, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యుద్ధకు మరలిపోనని చూస్తాం. నపుంసకులు కూడా మనుషులే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరూ మారుమనసు పొందాలని బైబిల్ చెప్తుంది. ఏ ఒక్కరూ నశించడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మారుమనసు పొంది రక్షణ పొందితే నపుంసకులతో సహా అందరూ పరలోకానికి అర్హులవుతారు. నపుంసకులను దేవుడు వాడుకుంటాడా? వారు అర్హులేనా? దేవుని దృష్టిలో వారికి ఉన్న స్థానం ఏంటి? దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. ఎస్తేరు గ్రంథం 4:4 మొర్దికై రాజనగరిలో ఆమరణ నిరాహరణ దీక్ష చేస్తాడు. అప్పుడు ఎస్తేరు దగ్గరికి షెండులు అనగా నపుంసకులు వెళ్ళి చెప్తారు. ఎస్తేరు 1:11 7 నపుంసకుల పేర్లు కూడా వ్రాయబడ్డాయి. ఇర్మియా 33:7 ఒక నపుంసకుడు కూడా కనిపిస్తారు. వీరందరినీ దేవుడు వాడుకున్నాడు. యెషయా 56:3 నపుంసకులను గూర్చి దేవుడు ప్రత్యేక ప్రణాళిక కలిగి వారికి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు. సమాజంలో అందరి చేత వెలివేయబడిన వారిని దేవుడు ఎలా పట్టుకుంటాడో చూడండి. కొడుకులు కూతుర్లు అనే కంటే శ్రేష్టమైన పేరు వారికి పెడతా అన్నాడు. ఈ లోకంలో కొడుకు కూతురు అనిపించుకోలేకపోతున్నానని బాధపడే నపుంసకులకి పరలోకంలో భాగం ఇస్తానని చెప్తున్నాడు. అంటే దేవుని హృదయంలో వారికి ఎంత గొప్ప స్థానం ఉందో చూడండి. అయితే నపుంసకులు లోకంలో ఉన్న వారిలో శరీర కోరికలతో జీవితాన్ని గడపకుండా మారు మనస్సు పొంది పాపాన్ని వదిలిపెడితే ఇది సాధ్యం. సమాజంలో హిజ్రాలను చూడగానే నవ్వడం, వారిని అసహించుకోవడం, బంధువులు స్నేహితుల మాటలు, కుటుంబంలో వారికి స్థానం ఉండదు. అలా సమాజం వారిని ఎంతో గాయపరిచింది. కాబట్టి క్రైస్తవులమైన మనకు వారిని ఎగతాళి చేయమని బైబిల్ చెప్పట్లేదు. వారిని సొంత కుటుంబం మావారని చెప్పుకోలేరు, కానీ దేవుడు వారి కోసం కూడా ప్రాణం పెట్టాడు. మీకు వారు కనిపిస్తే లోకాస్తులవలె వారిని తృణీకరించకండి. వారు కనిపిస్తే ప్రభువా వారిని మార్చేయ, వారి సెక్స్ వర్కర్స్ గా మారిపోకుండా వారి శరీరపు కోరికలు నియంత్రించుకోవాలని ప్రార్థించాలి. కానీ వారిని వెక్కిరించకూడదు. వారిని అర్థం చేసుకోండి. వికలాంగులుగా వారిని చూసి జాలిపడండి. అది వారిలో జన్యు సంబంధిత లోపం. అంతే, ఇజ్రాయేలుకు మంచి స్థానం ఇచ్చి వారిని గౌరవిద్దాం. నపుంసకులు మారి దేవుణ్ణి తెలుసుకుంటే పరలోకం ఉంటుంది, కానీ స్వలింగ సంపర్గులకు ఉండదు. దాని గురించి సపరేట్గా వీడియో చేస్తాం. దేవ నన్నెందుకిలా చేసావని కురుంగిపోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకొని, ఏ స్థితిలో ఉన్నావో అందులో తృప్తి కలిగి ఉండు. దేవునికి నీ జీవితాన్ని సమర్పిస్తే, మీ శరీరాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తే దేవుని రాజ్యంలో భాగాన్ని ఇస్తానని, కొడుకులు కూతుర్లు అనబడే వారి కంటే శ్రేష్టమైన పేరు వారికి ఇస్తాడంట. దేవుడు పక్షపాతి కాడు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు. ఎవరికి అన్యాయం చేయడు. అన్నింటికన్నా విలువైనది ఆయన శాశ్వతమైన పరలోక రాజ్యం. నపుంసకులు జీవంగల దేవుని యందు విశ్వాసముంచి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుని రాజ్య వారసత్వాన్ని స్వతంత్రించుకుంటే వారికి దేవుని సన్నిధిలో ప్రత్యేక స్థానం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.